హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు వరాహి కళ్యాణి వ్లాగ్స్ కు స్వాగతం. ఈరోజు నేను చేయబోతున్న వంట సింపుల్ అండ్ టేస్టీ సేమియా పాయసం అండి. సేమియా పాయసానికి కావలసిన పదార్థాలు సేమియా అండి, ఒక కప్పు సేమియా, చిక్కటి పాలండి, చక్కెర, జీడిపప్పు, బాదం పప్పు, యాలక్కాయల పౌడరు, కొబ్బెర. తయారీ విధానం అండి, స్టవ్ వెలిగించి ఒక శర్వ పెట్టుకొని శర్వలో నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కాగినాక ముందుగా బాదం పప్పులు వేసుకోవాలండి. మంట సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, అప్పుడే బాగా వేగుతాయి, లేకుంటే మాడిపోతాయి, లోపల వేగవు. బాదం పప్పులు కొంచెం వేగుతానే ఇప్పుడు జీడిపప్పు అండి, ఈ కలర్కి వస్తే సరిపోతాయండి. ఒక గిన్నెలోకి తీసుకుంటానా, రండి, ఈ కలర్కి వస్తే సరిపోతాయి. ఇప్పుడు అదే గిన్నెలో సేమియా వేసుకోవాలండి. సేమియాను కూడా కొంచెం దూరంగా వేయించుకోవాలి. సేమియాను కూడా దూరంగా వేయించుకోవాలండి, మారితే బాగుండదు. ఇది కొంచెం వేగుతానే ఈ కొబ్బరి వేసుకోవాలండి, ఎండు కొబ్బెర. కొంచెం లైట్గా వేయించుకోవాలా, కొబ్బరి వేసినాక ఎక్కువ వేయించవద్దు, మాడకుండా చూసుకోండి. ఇది కొంచెం వేగుతానే ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఈ కలర్కి వస్తే చాలు, మరీ ఎక్కువ ఏం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే శర్వలో పాలు పోసుకోవాలండి. ఒక గ్లాస్ పాలు చిక్కని అండి, మూడు గ్లాసుల నీళ్లు పోసుకుంటాడా. ఇవి బాగా ఉడకనియాలండి, మొత్తం నాలుగు గ్లాసులు. ఇంకొన్ని బాగా పతలాగా కావాలంటే కొంచెం ఎక్కువ పోసుకోవాలి. నాలుగున్నర గ్లాసులు నీళ్లు పోసుకున్నాయండి. ఎసురు బాగా సలసలమని మరగాలండి, చూడు ఇట్లా ఉడకాల. అట్లా ఉడికినప్పుడే సేమియా వేసుకోవాలండి, చిన్నగా కలబెడత వేసుకోవాలా. సేమియా వేసినాక రెండు మూడు సార్లు బాగా కలబెట్టాలండి, లేకుంటే ఏదన్నా గడ్డ కడుతుంది. కలబెట్టకోకుండా అట్నే పెట్టేచ్చే. సేమియా చూడండి ఎంత బాగా ఇట్లా బాగా ఉడకాల. ఎసురు ఉడికినాక వేస్తేనే అది బాగుంటుంది, లేకపోతే గంజి గంజి అవుతుంది, బాగుండదు. మరిగేనాకనే వేయాలా, ఇంకొంచెం సేపు ఉడకాల. ఈ సేమియా పాయసానికి ఎసురు ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే ఇది చల్లారితే గట్టిగా అవుతుంది కాబట్టి కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. సేమియా బాగా ఉడికినాకనే చక్కెర వేసుకోవాలండి, లేకపోతే సేమియాలు నీళ్ళుకుంటాయి. చక్కెర వేసానే బాగా ఉడకాల. సేమియా బాగా ఉడికిందో లేదో అని తెలుసుకోవడానికి ఇది ఒక సేమియా అంటే పట్టుకుని ఇటు మెత్తగా ఒత్తితే, మెత్తగా అయిపోతే అప్పుడు సేమియా బాగా ఉడికినట్టు. ఇంకా కొంచెం సేపు ఉడకాలండి. ఈ టైంలో ఇలాచి పౌడర్ వేసుకోవాలండి. ఇలాచి వేయడం ద్వారా గుమగుమా అని వాసన వస్తుంది, బాగుంటుంది. ఎసురు గనక తక్కువ పడితే అయినా ఈ టైంలో కాంచిన నీళ్లు పోసుకోవాలండి, లేకుంటే కాంచిన పాలైనా వేసుకోవచ్చు, అప్పుడు బాగుంటుంది. ఎసురు తక్కువ పడితే ఇప్పుడు బాగా ఉడికిపోయింది చూడండి. బాగా ఉడికినాక దింపే ముందర చక్కెర వేసుకోవాలండి. చక్కెర మీ రుచికి తగినట్టు వేసుకోండి. చక్కెర వేసినాక నేను మంట తగ్గించిన, చక్కెర గిన తక్కువ అయితే ఒకసారి చూసేసుకోండి. మంట కూడా ఆఫ్ చేసిన,
చూడండి ఈ విధంగా ఉండాలి, అప్పుడైతే లూజ్ లూజ్ గా బాగుంటది పాయసం. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం. ఎంతో రుచికరమైన సేమియా పాయసం రెడీ. గిన్నెలో ఎక్కేసుకుందాం. ఒకవేళ గట్టి పడింది అనుకుంటే కొన్ని వేడి పాలు పోసుకొని తింటే బాగుంటుంది. నేను చేసిన సేమియా పాయసం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.